ఎంకి పెళ్లి సుబ్బి చౌక్ వచ్చినట్టుంది కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ హామీ దుస్తుతి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం హామీతో ఆగలేదు ఆ ప్రభావం చాలా రకాల వ్యాపారాలపై పడుతోంది ప్రైవేటు వాహనాలకు గిరాకీ పడిపోయింది అటువైపుగా మహిళలు చూడడం లేదు ఆటో కార్మికులు ఉపాధి లేకుండా పోతుంది చిన్నపాటి పనికైనా బస్సును ఆశ్రయిస్తున్నారు చివరకు మార్కెట్కు సైతం నడిచి వెళ్ళటం లేదు పైనే వెళ్తున్నారు చివరకు ఈ సమస్య ఎంతలా వచ్చిందంటే మహిళలు ఇంట్లో ఉండటం లేదు అయితే ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది గతంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవారు ఇంటికి సకాలంలో వెళ్లేవారు కాదు స్నేహితులు సన్నిహితులతో ఎంజాయ్ చేసిన తర్వాతే వెళ్లేవారు కానీ ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం అనేసరికి వేగంగా ఇంటికి వెళ్లాల్సి వస్తోంది మహిళలు వివిధ పనుల పేరిట బయటకు వస్తుండటంతో పిల్లల బాగోగులు చూసేందుకు ఇంటికి వెళ్లడం అనివార్యంగా మారుతోంది దీంతో బార్లు రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి బార్ల అనుమతి పొందే నిర్వాహకులకు నష్టం తప్పడం లేదు అయితే ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుందాం అనుకున్న కొన్ని బార్ల నిర్వాహకులు కొత్త ఆలోచన చేశారు మహిళలకు మందు ఫ్రీ అని ప్రకటనలు చేశారు ఈ ప్రకటన వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తోంది మందు అలవాటు ఉన్నవారు తమ పార్ట్నర్ ను తీసుకెళ్తే ఉచితంగా పొందవచ్చని ఆలోచన చేస్తున్నారు కనీసం తాను మంచింకు ఖర్చు చేసినా మందు ఫ్రీగా దక్కుతుందని భావిస్తున్నారు ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో డెవలప్మెంట్ అయిన సిటీగా ఉన్న బెంగళూరులో పార్టీ కల్చర్ కూడా అధికం ఈ తరుణంలో మందు ఫ్రీ అన్న ప్రకటన అమ్మాయిలను చేస్తోంది ఎక్కువగా ఆకర్షిస్తోంది ఇప్పటికే రెండు మూడు బార్లు ఈ ప్రకటన ఇచ్చాయి అక్కడ వర్కౌట్ అవ్వడంతో మిగతా బార్ల యాజమాన్యాలు కూడా అదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది वीडियो बिल्कुल अच्छा लगते हैं लाइक, शेयर एंड सब्सक्राइब।